सर्वांतर्यामिने नमः श्री वरसिद्धि विनायकाय नमः। प्रस्तुतं विनायक चवती आरंभं नुंडि गणेश नवरात्रुलु चेस्तू उन्नां। अयिते नवरात्रुलु अने दांट्लोने मनकि तोम्मिदि रात्रुलनि अर्थं वस्तुंदि। पूर्वकालं अंटे अनूचानंगा అనాదిగా వస్తున్న ఆచారాలు ఏవైతే సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో వాటిపైన మనం ఎక్కువ చర్చించి వాదోపవాదాలు చేసి విశ్లేషణ చేసి వాటిని ఏదో మనం తప్పుగా ఆచరిస్తున్నాం అనుకోవడం చాలా పొరపాటు। అంటే శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే శాస్త్రం అంతా చెప్పి చెప్పి వంశాచారానికి సాంప్రదాయానికి ప్రాధాన్యం ఇస్తుంది। యస్మిన్ దేశే యః ఆచారః తస్మిన్నేవ కర్తవ్యం అని చెప్పారు। అంటే ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఏ ఆచారము ఏ సాంప్రదాయం ఉంటుందో అది మనం తప్పనిసరి ఆచరించాలి। ఇక వినాయకుడి విషయంలో వినాయక చవితి రోజున మధ్యాహ్న వ్యాపిని ఉన్న రోజునే మనం వినాయకుడిని స్థాపన చేస్తాం, ప్రాణప్రతిష్ఠ చేస్తాం, చర ప్రతిష్ఠ చేస్తాం, నవరాత్రులు ఆరంభం చేస్తాం। అయితే వాస్తవానికి నవాన్నికాలు చేయాలి, నవరాత్రులు కూడా చేయవచ్చు, వారి వారి సాంప్రదాయాన్ని అనుసరించి వస్తాయి। కొందరు 3 రోజులకే పూర్తి చేస్తారు, కొందరు 5 రోజులకి పూర్తి చేస్తారు, కొందరు 9 రోజులకి పూర్తి చేస్తారు। ఇక్కడ భాగ్యనగరంలో గణేష ఉత్సవ సమితి వారు ఒక ఆచారాన్ని ఒక సాంప్రదాయాన్ని తీసుకున్నారు। ఈ గణేశుడికి నిమజ్జనం అనేది ఒకటి ఉంది కాబట్టి ఈ 3 రోజులకు కొందరు చేసిన 5 రోజులకు కొందరు చేసిన ప్రధానంగా భాగ్యనగర గణేష ఉత్సవ సమితి ఊరేగింపు జరిపే ఏవైతే సామూహిక గణేష నిమజ్జనాలు ఉంటాయో వాటి కోసం అనంత చతుర్దశి ఏ రోజున జరుపుకుంటామో ఆ రోజున నిమజ్జనము ఊరేగింపుతో కూడిన నిమజ్జనం జరపాలని నిర్ణయం చేశారు। అదే ప్రకారం ఈ ఖైరతాబాద్ వినాయకుడు కూడా ఆ గణేష ఉత్సవ సమితి నిర్ణయం ప్రకారమే అనంత చతుర్దశి రోజున నిమజ్జనం చేయబడుతుంది। అంటే ఇక్కడ ఏమిటి, ఇది ఎవరికి ఏది ఆచారమై ఉన్నదో దాన్ని మనం స్వీకరించాలి। అన్నింటికంటే ముఖ్యమైనది మన వంశాచారం శ్రేష్టమైనది। మన వంశంలో ఏ ప్రకారం మన కుటుంబ పెద్దలు నిర్ణయం చేశారో దాన్ని మనం తూచా తప్పకుండా ఆచరించవలసి ఉంది। దీని మీద మనం అనుమానాలు సందేహాలు, ఒకవైపు విజ్ఞానం పెరుగుతుంది, భక్తి శ్రద్ధలు పెరిగాయి, సంతోషిద్దాం, ఎక్కువ ఆడంబరంగా ఎక్కువ శ్రద్ధ తీసుకొని చేస్తున్నారు, భక్తి శ్రద్ధలు పెరిగాయి, ఒకవైపు బాగానే ఉంది, కానీ దానికి మరోవైపు సందేహాలు అనుమానాలు చర్చలు వాదోపవాదాలు, ఎందుకు చేయాలి, ఏమి చేయాలి, దీనివల్ల ఏమి ప్రయోజనం అనే ప్రశ్నలు వేసుకోకుండా మన పెద్దలు చెప్పిన విషయాలను మనం ఆచరించడమే మన కర్తవ్యంగా భావించాలి। ఇలాగా అందరూ కూడా అంతే, అంటే ఇప్పుడు విశ్లేషణ చేయవలసిన అవసరం లేదు, ఇప్పుడు చర్చలు చేయవలసిన అవసరం లేదు, ఇప్పుడు వాదోపవాదాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే ఇంకా తెలియని విషయాలను తెలుసుకుందాం। ఇప్పుడు మాధ్యమిక సాధనాలు ఎన్నో ఉన్నాయి, ఇప్పుడు మిర్రర్ టీవీ వారు ముందుకు వచ్చారు, ఈ గణేష ఉత్సవ సమితి ద్వారా జరిపే ఈ నిమజ్జనం విషయంలో ఎవరికీ అనుమానాలు సందేహాలు లేకుండా ఒక సందేశాన్ని ఇవ్వాలని వారు ముందుకు వచ్చారు। ఇది సంతోషదగిన విషయం కనుక ఎవరు కూడా మాధ్యమిక సాధనాలే కాకుండా ఎవ్వరు కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో అనవసరంగా జోక్యం చేసుకొని భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించకూడదు। పండితులైనా లేదా మిగతా ఎవరైనా సరే అది చాలా నేరమవుతుంది, అంటే బాధకు గురి చేసిన వాళ్ళం అవుతాం, పశ్చాత్తాపానికి గురి కావాల్సి వస్తుంది, అది ఒక మహాపాపం కిందికి వస్తుంది।
కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే వాళ్లకు తెలియని విషయాలను ఎందుకు మనకు ఈ గణేశుని నిమజ్జనం చేయడం వల్ల ఫలితం ఏమిటి ఎందుకు మనం గణపతిని తయారు చేస్తాం గణపతిని తయారు చేసినందువల్ల వచ్చే ఫలితం ఏమిటి 9 రోజులు పూజ చేసినందువల్ల కలిగే లాభం ఏమిటి ఇలాంటి విషయాలు ఎన్నో మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి మన పిల్లలకు ఇప్పటి సమాజానికి తెలుపవలసిన అవసరం ఉంది అది కాకుండా పెద్దలు నిర్ణయించిన దాన్ని మనం చర్చ చేసి వాదన చేసి అది కాదు ఇది సరి అయిందని ఇది సరి అయింది అది కాదు అని మనకంటే మన పెద్దలు చాలా గొప్పవాళ్ళు వాళ్ళు నిర్ణయించిన విధానాన్ని మనం ఆచరించడమే మన ధర్మం అవుతుంది అలాంటి ధర్మాన్ని వదిలిపెట్టకుండా మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో ఈ గణపతి ఉత్సవాలను మహావైభవోపేతంగా అంగరంగ వైభవంగా జరుపుకుందాం అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందే విఘ్న నాయకుడు ఆయన అలాంటి విఘ్న నాయకుడు మనకు సమాజంలో మనం చేస్తున్న కార్యక్రమాలకి శుభాశుభాలన్నింటికీ కూడా ఎలాంటి విఘ్నాలు కలగనియకుండా మనకు కాపాడుతాడు అలాంటి విఘ్నాధిపతిని మనం సంవత్సరానికి ఒకసారి ఈ 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు జరిపినందువల్ల సమాజం అంతా బాగుంటుంది ఏ కాలనీలో ఏ మంటపం వేసుకున్నామో ఏ ప్రదేశంలో మనం ఆ మంటపం వేసామో అక్కడ ఉన్న ప్రజలందరికీ అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా మేలు జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా మనం ఆ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుతాం గణపతి యొక్క దివ్యానుగ్రహం లభిస్తే మిగతా దేవతలందరూ కూడా మనకు వరాలు ఇస్తారు అంటే మనం ఏమి కోరుకుంటున్నామో అష్టైశ్వర్యాలు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ప్రతి ఒక్కరికి అవసరమే అవన్నీ కూడా అవి సాధించడానికి మనం చేస్తున్న ప్రయత్నంలో వచ్చే విఘ్నాలను ఈ విఘ్ననాయకుడైన గణాధిపతి తొలగింపజేస్తాడు అనే నమ్మకంతో మనం ఈ పూజా కార్యక్రమాలు ఉత్సవాలు చేస్తున్నాం ఉత్సవాలు అన్నప్పుడే భక్తులందరూ కూడా సామూహికంగా ఒక్క దగ్గరికి చేరుతారు కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహిస్తారు భక్తులందరికీ కూడా ఒక విధమైన ఆనందోత్సాహాలు లభిస్తాయి అంతేకాకుండా ఒక తృప్తి సంతృప్తి కలుగుతుంది అంటే భగవంతుడు కూడా భక్తుల యొక్క మనోభావాలను అనుసరించే వరాలు ఇస్తాడు అంతేకాకుండా ఫలితాలను ఇస్తాడు అనుగ్రహిస్తాడు కనుక భక్త పరాధీనుడు భగవంతుడు ఎవరైతే అంతేకాకుండా నమే భక్త ప్రణశ్యతి అని గీతలో కృష్ణ భగవానుడు కూడా చెప్తాడు ఎవరైతే నా భక్తులై ఉంటారో వాళ్ళను నేను అంటే నశింపజేయకుండా కాపాడుతానని చెప్తాడు అలాంటి భక్త పరాధీనులైన భగవంతుణ్ణి మనం ఎంత సేవించినా ఎంత పూజించినా తక్కువే అందుకని ప్రధానంగా అంటే శ్రద్ధాలోపం లేకుండా భక్తి లోపం లేకుండా మనం కార్యక్రమాలు జరిపించుకుందాం నిమజ్జనం అనంత చతుర్దశి రోజున అంటే ప్రధాన నిమజ్జనం అంటే ఊరేగింపుతో కూడిన నిమజ్జనం మాత్రం అనంత చతుర్దశి 9వ తేదీ శుక్రవారం రోజున జరుగుతుంది ఇందులో ఎలాంటి సందేహపడాల్సిన పని లేదు ఇది అనాదిగా వస్తున్న ఆచారం ఒక సాంప్రదాయం దాన్ని ఆచరించాల్సిందే మనం అంతేకాకుండా కొన్ని మంటపాలు 3 రోజులకే పూర్తి చేస్తారు కొన్ని మంటపాలు 5 రోజులకి పూర్తి చేసే విధానం కూడా ఉంది అది కూడా వాళ్ళ మన చాలా కాలం నుంచి 30-40 సంవత్సరాల నుంచి గణపతి ఉత్సవాలు జరుగుతూ వస్తున్నాయి మహారాష్ట్రలో జరుగుతున్నాయి మన దగ్గర జరుగుతున్నాయి అంతటా జరుగుతున్నాయి ఇవి ఇలాగే మనం ఆ ఆచారాన్ని సాంప్రదాయాన్ని అనుసరించి కొనసాగిద్దాం సర్వే జనా సుఖినో భవంతు శ్రీ వరసిద్ధి వినాయక సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు శుభం